वेलकम टू अवर चैनल श्रीकारा की स्वागत मित्रुलारा नेनु मी विजय मोहन एला उन्नारंदरू बागुन्नारा नेनु कूडा बागुन्नानु अलागे ई रोजु स्पेशल वीडियो एंटी अंटे मटर पनीर मसाला चाला सिंपल गा मसाला एक्कुव लेकुंटा इंट्लोने ईजीगा एवरैना चेसुकुनेलागा तयारु चेसानु चाला बागा वच्चिंदी रेसिपी अयिते इदी चपातीलो गानी पूरीलो गानी वेडिवेडि रैस्लो गानी एवरैना ईजीगा इलागे लोट्टलेसुकोनि तिनेयोच्चु अंत बागा वच्चिंदी मरि दीनि तयारी विधानं वीडियोलोकेल्लि चूसेद्दामा अन्निटिकंटे मुंदुगा एं चेयालि अनंटे ओक पैन तीसुकोनि स्टव् मीद पेट्टि वेडेयाक अंदुलो ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఈ ముక్కలు అంటే పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా వాటిని కాస్త ఫ్రై చేసుకోవాలి దోరగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఒకవేళ మీకు ఫ్రై చేసుకొని వేసుకోవడం నచ్చదు ఇలాగే పచ్చిదే వాడతాం అంటే మీ ఇష్టం అది మామూలుగా కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ గా అలాగే పన్నీర్ ని కూడా వేసేసుకోవచ్చు నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా వేయించుకున్నాను బాగుంటుంది కూడా ఇలా వేసుకుంటే ఒకసారి మీరు ఎప్పుడు వాడకపోతే ఈ రకంగా ఒకసారి వేయించుకొని అన్ని వైపులా దోరగా కాల్చుకొని వేయించుకోండి బాగుంటుంది అదే పాన్ లో ఇప్పుడు ఏం చేయాలి ఇలా వేయించిన తర్వాత పన్నీర్ అంటే ఆనియన్ అంటే ఒక పెద్ద సైజ్ ఆనియన్ ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఆనియన్ పచ్చిమిర్చి అంటే కారం మీరు ఎలా తింటే అలాగా పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసి ఒక 1 నిమిషం వేయించుకోవాలి ఇలా 1 నిమిషం వేగిన తర్వాత ఆనియన్ లోకి ఏం వేసుకోవాలంటే 1/2 టేబుల్ స్పూన్ salt వేసుకోవాలి బాగా వేగుతాయి అన్నమాట మగ్గుతాయి మంచిగా ఉడుకుతుంది అందుకని కొంచెం salt వేసుకోవాలి ఇందులోకి ఏం వేసుకోవాలి ఇంకా రెండు పెద్ద సైజ్ టమాటల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ లా కాకుండా మనం అప్పటికప్పుడు కొంచెం ఇలాగ ఒలుసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి ఇదంతా కేవలం ఒక 5 నిమిషాల లోపే వేయించుకోవాలి ఎక్కువ అవసరమే లేదు ఇలా వేగిన తర్వాత ఏం చేయాలి చల్లార్చుకోవాలి చల్లార్చిన దాన్ని మిక్సీ జార్ తీసేసుకొని మిక్సీలో వేసేసుకోవాలి అందులోకి కొంచెం పుదీనా కొంచెం కొత్తిమీర కొత్తిమీర ఎక్కువ వేసుకోండి పుదీనా కాస్త తక్కువ వేసుకోండి ఇలా మిక్సీ జార్ లో పేస్ట్ చేసి పక్కకు పెట్టుకోండి ఆ తర్వాత రెసిపీ చేసుకోవడానికి అనుకూలంగా ఉన్న ఒక pan పెట్టుకోండి అందులో రెసిపీకి సరిపడా ఆయిల్ వేసుకోండి అది హీట్ ఎక్కిన తర్వాత నేనైతే నూనె చాలా తక్కువ వేశాను నూనె వేడెక్కిన తర్వాత 2-3 లవంగాలు దాల్చిని అలాగే బిర్యానీ ఆకు సాజీర వేసి అవి కూడా వేగిన తర్వాత ఒక కప్పు బటానీ మటర్ అలాగే ఒక కప్పు క్యారెట్ అలాగే కరివేపాకు దాంతో పాటు ఒకే ఒక ఆలుగడ్డ చిన్న ఆలుని ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని అది కూడా యాడ్ చేసుకున్నాను సిమ్లా మిర్చి అయితే సగం అంటే ఒక చిన్న సైజ్ ఉన్న సిమ్లా మిర్చిని కూడా యాడ్ చేసుకున్నాను బాగుంటుంది మనం మటర్ పనీర్ అనగానే ఓన్లీ మటర్ పనీరే వేస్తాం ఎప్పుడైనా కానీ ఈ రకంగా ఇది కొంచెం వెరైటీ అనుకోండి వెజ్ అన్ని వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఇదంతా బాగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం రుచికి సరిపడా ఉప్పు కూడా ఇంత ముందు కూడా ఉప్పు వేసాం కాబట్టి ఉప్పు కాస్త చూసి వేసుకొని టోటల్ గా ఒక 15 నిమిషస్ ఇది మీడియం ఫ్లేమ్ లోనే ఇలా మూత పెట్టి ఉడికించుకోవాలి ఆ మూత పెట్టి ఉడికించడం వల్ల ఏమవుతుందంటే మనకు అందులో ఉన్న విటమిన్స్ అన్ని అందులోనే ఉంటాయి మూత తీసేసి ఉడికించడం వల్ల ఫస్ట్ లో మనం చాలా సిమ్ లోనే పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఇలా ఉడికించుకోవాలి ఆ విటమిన్స్ అయితే మనకు కరెక్ట్ గా అలాగే ఉంటాయి అన్నమాట ఆ తర్వాత 15 నిమిషస్ తర్వాత మూత తీసి మరోసారి కలుపుకొని మనం పసుపు ఇందులో ఇంకొంచెం మిర్చి అలాగే ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటాం ఇందులో ఇంకా ఎక్స్ట్రా మసాలా మనం ఏమీ యాడ్ చేయలేం చూసారు కదా టమాటో అలాగే పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి ఈ గ్రైండర్ మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా అవి ఇందులో వేసేసుకుంటాం అన్నమాట ఇదే దీనికి మసాలా ఇంకా ఎక్స్ట్రా మసాలా అయితే మనం ఏం వాడట్లేదు రెడీమేడ్ మసాలా లేదు ఏం లేదు ఇంట్లో సింపుల్ గా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా చేసుకునేది చాలా బాగుంటుంది ఇలాగ మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత ఇది మరొక 5 నుంచి 10 నిమిషాలు మీడియం అంటే మీడియం ఫ్లేమ్ లోనే పూర్తిగా మంట తక్కువ పెట్టి ఉడికించుకోవాలి ఇలా ఉడికింది లేదు అంటే మనం మధ్య మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకోవాలి ఇంకా ఉడికిపోయింది ఇంకొక 5 నిమిషాలు మనం దించేస్తున్నాం అన్నప్పుడు మాత్రం పన్నీర్ ముక్కలు మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకొని అందులో గార్నిష్ గా ఇంకాస్త ఏంటి మన డెకరేషన్ కి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలాగ పన్నీర్ వేసిన తర్వాత జస్ట్ ఒక 5 నిమిషాలే ఉంచాలి ఎందుకంటే ఆల్్రెడీ పన్నీర్ ఫ్రై అయిపోయింది కదా ఆయిల్ లో కాబట్టి మనం ఎక్కువ సేపు ఉంచన అవసరమే లేదు ఎక్కువ ఆయిల్ లేదు ఎక్కువ మసాలా లేవు ఏమీ లేవు రెడీమేడ్ మసాలా అయితే వేసిందే లేదు మనం ఇంట్లో ఉన్న వాటితోన సింపుల్ ప్రాసెస్ తో చేసుకున్నాం ఇలా మటర్ పనీర్ వెజ్ ఏదైనా మనం మిక్స్ చేసుకొని ఎప్పుడైనా ఇలా ఒకసారి ట్రై చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు ఫీడ్‌బ్యాక్ కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందో లేదో ప్లీజ్ ఒక కామెంట్ తోని నాకు మీ అభిప్రాయం తెలియజేయండి అలాగే నా వీడియోస్ అన్ని చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను
ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చూస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.